గడ్డి జామ అయితే ఈ నట్ అయితే వెళ్ళిపోతుంది అంట, మరి లాంచ్ చేయడం జరిగింది. కల్కొండలో వస్తున్నారు మాకు, దీనికి దానం ఎక్కించడం ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇళ్ళకెళ్ళి తీసుకోవాలి, సెకండ్ ఇంట్లోకెళ్ళి తీసుకోవాలి, థర్డ్ మళ్ళా ఇందులోకించి తీసుకోవాలి, ఇక్కడ ఎక్కియాలి, ఇందులోకించి నువ్వు టెక్కియాలి దారు, మిషన్ ఆఫ్ చేసుకొని కష్టం మార్గం ఆడికించి మళ్ళీ ఇందులో మళ్ళీ ఈ వీల్లో ఇలాగే తీసుకోవాలి, తర్వాత ఇలా తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత ఈ దీని బుష్లు అంటారు ఈ రెండిట్ల మధ్యలో పెట్టేసి ఇలా ఒకసారి అంటివంటే దారం లోపల తీసేసుకుంటుంది. దాని తర్వాత మాకు ఇక్కడ రెండు ప్రెజర్లు ఇస్తారు, ఇది కట్ట లేపనీకే, ఇది దారం మధ్యలో కట్ అయినప్పుడు చుట్టుకోనికే. ఇప్పుడు మీరు చూస్తున్నది మహీంద్రా యువో దగ్గర అయితే బుల్ అగ్రో 475 DI XP+ బేలర్ ఇది. ఇప్పుడు మనది ఫ్రెండ్గా అయితే గడ్డి గడ్డ చుట్టడానికి వచ్చింది, ఇది గంటకు ఏ విధంగా కట్టలు కడుతుందో అడిగి తెలుసుకుందాం. మొత్తం అతన్ని క్లారిటీగా చెప్తాను, వివరంగా చెప్పేశాడు మనకు. దారాలు అయితే ఇందాక అయిపోయింది, వచ్చి అయితే వేసినాం మళ్ళీ. ఇతను ఆ ముసలాయన అయితే దానికి డ్రైవరు అతను. కట్ట నిండగానే అది హై సైరన్ ఇస్తుంది, సైరన్ నిజంగానే పోతుంది. సైరన్ ఇచ్చినప్పుడు అయితే అది ఆగిపోతుంది, ఆగిపోయిన తర్వాత మన బేలర్లో గడ్డి కట్ట అనేది కట్ట చుట్టుతుంటుంది లోపల. చుట్టినాక రెండు సైరన్లు ఇస్తుంది, రెండు సైరన్లకి బయటకు వస్తుంది. అప్పుడు అది ఇప్పుడు చూడండి, ఇంకో సైరన్ వస్తుంది, సైరన్ రాగానే గడ్డి కట్ట అనేది ఇచ్చిపెడుతుంది. చూశారు కదా, ఇది మహీంద్రా యువో 475 DI డబల్ క్లచ్ ఇది. దీని మైలేజు ఇంకా దీని వివరాలన్నీ ఒక రోజు రివ్యూ చేస్తాను. రివ్యూ చేయాలంటే కామెంట్ సెక్షన్లో చెయ్యి అనేసి అయితే ఎక్కువ కామెంట్లు పెడితే అయితే దీన్ని రివ్యూ చేస్తాను. అలాగే ఇది బండి మైలేజ్ ఏంది, దీని గడ్డి కట్టలకు ఎంత తాగుతుంది అన్నీ అయితే వివరంగా ఈ బండి కొద్దిగా అయిపోయాక ఒక మధ్యలో అయితే చేసి పెడతాయి. ఇప్పుడు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొత్తగా చూసిన వారికి ఆసక్తికరంగా ఉంటుంది ఈ గడ్డి కట్టలు ఎట్లా చూడదని. ఇప్పుడు మన బండి అయితే ఆడ ఒడ్ల లోడింగ్ పోయింది, ఆ ఒడ్ల లోడింగ్ ఇచ్చిపెట్టి నేను ఇక్కడ కట్టలు దొడుతుంది అనేసి మా దోస్తుగానే అయితే వచ్చేసిన. ఈ బండి అయితే కొత్త ఫీచర్తో వచ్చిందంట, మొత్తం డబల్ క్లచ్ 6 ఇయర్స్ వారంటీతో అయితే మహీంద్రా యువో ట్రాక్టర్ అయితే లాంచ్ చేశారు. ఆ బేలర్ కూడా దాంతోపాటే లాంచ్ అయింది మహీంద్రా, అది కూడా బుల్గార్డ్ బుల్ ఆగ్రో అని. దుమ్ము అయితే విపరీతంగా లేస్తుంది, ఇది కట్టేటప్పుడు అయితే టాప్ ఖచ్చితంగా ఉండాలి. ఇది కొత్త బండి కాబట్టి ఇంకా చేయించలేదు, ఇది తీసుకొని ఒక 6 నెలలు కూడా అవ్వట్లే. కొత్తదే బుల్ అది, ఆగ్రోది కొత్తదే, ఇది కొత్తదే. దాని చైనింగ్ చూశారు కదా, ఎంత బుల్ ఆగ్రో గురించి అయితే మనకు పెద్దది తెలియదు. కాకపోతే మా ఊర్లో మా ఫ్రెండ్ గారు అయితే తెచ్చింది, దీని గురించి తెలుసుకుందామనేసి వెళ్ళిన. ఇదైతే గంట నిమిషానికి 2 కట్టలు అయితే చుట్టాలంట, 2 నిమిషాలకు ఒక కట్ట అని చెప్పిండు, కానీ నిమిషానికి 2 కట్టలు అని మళ్ళీ చెప్పిండు వాడే. ఇక్కడ మన గడ్డి కట్టలు లెక్క పెట్టుకోకుండా దీనికి రీడింగ్ చూడంగా ఉంది, ఎన్ని కట్టలు చుడుతుంది అనేసి అయితే రీడింగ్ ఉంది ఇక్కడ పక్కన సైడ్ పోర్తి, అది కూడా చూపిస్తాను. ఈ బ్లూ కలర్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా,
ఈ బ్లూ కలర్ పైప్స్ ఏంటంటే ఆ చైన్కి ఆయిల్ సప్లై కానీకే బ్లూ కలర్ పైప్స్ అయితే ఇచ్చారు ఈ బుల్లాగ్రోకి. ఇంకా ఈ మిషన్కి డబల్ క్లచ్ ట్రాక్టర్ అయితే ఒక 45 HP నుంచి కావాలి. 45 HP నుంచి అవతలనే కావాలి దీనికి, మంచిగా స్పీడ్గా అయిపోతుంది మనకు కూడా పని. చూసారు కదా మనది మహీంద్ర 525 అయితే, దీనికి ఆరన్ బజార్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా ఊకుక్క అయితే ఈ దారాలు అయితే అయిపోతున్నాయి. దీంట్లో పెద్ద రిస్క్ అయిపోతుంది రోజు. ఈ గడ్డి కాట చుట్టేది అంత ఈజీ ఉంటుంది అనుకుంటాం కానీ చాలా కష్టం ఉంటుంది ఇది. దీంట్లో ఈ దారాలు నేపినప్పుడు ఏ దారం ఎక్కడ పోయిందో కూడా తెలియదు, అంతా ఊసేస్తుంటుంది. దాన్ని చిక్కు తీయాలంటే ధమాక్ ఖరాబ్ అవుతుంటుంది పక్కనంగా. మళ్ళీ అయింది రాములు. ఇగో మనం ముసలాయన అయితే మొత్తం కోసేసిండు కేడి కాడికి, జాయింట్ కట్టింది మొత్తం దారం అయితే చూసిపోయి. చూసుకోండి అయితే మనకు పీటీఓ ఇది, గేర్ బాక్స్ ఇది, లోడ్ హై, న్యూట్రల్, మీడియము. మనకి ఇది 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. దీని ఇంటీరియర్ అయితే ఇది మొత్తం స్టీరింగ్, పవర్ స్టీరింగ్, హారన్ బజర్. ఎవరన్నా పెద్ద మనిషిది ఈయన బిఆర్ ఆయన, మొత్తం తెలుగు వస్తుంది అంటే హిందీ వస్తుందంట. మరి రీడింగ్ గడ్డి కట్టలు ఎన్ని చుట్టినాయి అనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. గంటకు 2 నిమిషానికి 2 కట్టలు కడుతుంది అంటే ఇది, గంట కౌంట్ అవుతూ ఉంటుంది కట్టలు చుట్టిన కొద్దిగా. చెప్పు హలో.
అది ఆగిపోయింది అనుకో, ఊసి పట్టుకోలేదు కదా. చెప్పు అది ఎట్లా ఆయిల్ ఎందుకు వేయాలి? ఈ చైన్ సప్లై చేస్తుంది. ఆ మూడు పైపులు ఉంటానా? ఇక్కడ ఇంకా ఇక్కడ ఇక్కడ ఇంకా ఈ రెండు పైపులు, ఈ పైపు చైన్ సప్లై చేస్తారు. దాని దీనికి టాప్ లేదని డ్రైవర్ అయితే ఒకటి రేపు సాయంత్రం వరకు నీకు టాప్, నీకు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు చెప్తాను. గిరి కావరయ్యా, స్ప్రింగ్ పానిస్తా అన్ని కట్ చేస్తారా గొర్రె? రింగ్ అయితేనే కరెక్ట్ వస్తుంది. వెళ్ళింది ఏ పొద్దుగా తీసిన తీసుకొచ్చి ఉంటే పోస్తాం. ఫోన్ చేయాలి నీకు, నాయనకు ఫోన్ చేయొద్దు, నాయనకు చేస్తాను ఇంటికి వెళ్ళి కూడా కదా. ఆయన ప్యాకెట్ తెచ్చి పోసిన రావు, ప్యాకెట్ ఎందుకో డబ్బాకి వస్తుంది వస్తాయి. ఎమర్జెన్సీ ఇప్పుడు పోయి అమలాలు పోయి చేస్తాను. ఒకటే వచ్చింది మళ్ళీ మొదవారి లేవురా డాక్ దగ్గర పడుతుంది చూడు, కిందకి ఏమైనా ఆడుతుంది. ఒక్కొక్క ఒక ట్యాంక్ ఫుల్ చేస్తే మూడు రోజులు వస్తుంది ఆయిల్ డబ్బా మీది. చేతి పెడతారా పాన పెడతారు, చిన్న పాన ఉంటుంది దానికి. చిన్న పాన సో దాని కింద లేదా క్యాప్ కింద ఇదా అని అటుకెట్ ఇస్తా. ఇక్కడ టైట్ నాకు లూజు రా, నాకు లూజు బాగా గుర్తుపట్టుకో. అన్ని అన్ని చూపెడతా సరిగ్గుద్దా రాదు అప్పుడు వేస్తుంది అది కింద చేస్తుంది. అల్ల ఎప్పుడు వస్తుంది చెప్పు. తాత ఇల్లు ఎదిరిపోతుంది నట్టు, గడ్డి జామ అయితే ఈ నట్టు అయితే తిరిగిపోతుంది అంట. మరి చైన్ తీసి కిందికి తీసి గడ్డి గుండుకోవాలి, గుండుకోవాలి గడ్డి చేయబెట్టే మనకు అంతేనా? ఇంకంత గడ్డి ఎమర్జెన్సీ ఉంది కదా, మిషన్ చాలా చేసి డోర్ లేపుకోవాలి. డోర్ లేపుకోవాలి సిలిండర్కి వేసుకున్నాం అనుకో, డోర్ లేపుకోవడం అనుకో దానికి అనుకో అలానే ఏ మొత్తం నిన్న నింపొద్దాన్ని ఏరాది ఉండాలి.